హాయ్, వెల్కమ్ టు ఆదాన్ స్పోర్ట్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. మ్యాచ్ నెంబర్ 10, ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. సో డ్రీమ్ ఇలెవెన్ ప్రిడిక్షన్లో ఏ ప్లేయర్స్ని పిక్ చేసుకోవాలనే వీడియో ఇది చేస్తున్నాం. సో ఇవాళ నా డ్రీమ్ ఇలెవెన్ ప్రిడిక్షన్ టీంలో నేను ఒక మంచి టీం అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మీరు కూడా మీ ఫేవరెట్ టీం ఏదైనా ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి, అది ఇంకొకరికి హెల్ప్ అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా నా డ్రీమ్ ఇలెవెన్ టీం వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మనం చూస్తే నితీష్ రాణా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. బ్యాటింగ్ పరంగా చాలా సెటిల్గా ఆడుతున్నాడు, ఆడిన మ్యాచెస్ అంతా చాలా కన్సిస్టెన్సీ ఫామ్లో ఆడుతున్నాడు. సో ఆర్సీబీ మీద కూడా నితీష్ రాణాకి చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. సో నితీష్ రాణాని తీసుకుంటే మీకు పాయింట్స్ ఎక్కువ వస్తాయి. ఇక తర్వాత విరాట్ కోహ్లీ చాలా అంటే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్లో 33 రన్స్ చేశాడు, సెకండ్ మ్యాచ్లో 33 రన్స్ చేశాడు. అండ్ కొంచెం సెటిల్గా బ్యాటింగ్ చేయగలిగితే ప్రతి మ్యాచ్లో 50 కొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నాకైతే కేకేఆర్ మీద విరాట్ కోహ్లీ ఖచ్చితంగా 50 కొడతా నేను గెస్ చేస్తున్నాను. ఇక తర్వాత రాహుల్ త్రిపాఠి కూడా డేంజరస్ బ్యాట్స్మెన్. వన్ డౌన్లో వచ్చే బ్యాట్స్మెన్స్కి ఎక్కువసేపు ఆడే టైమింగ్ ఉంటుంది. మాక్సిమం రాహుల్ త్రిపాఠికి మ్యాచ్ పరంగా ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేసే ఛాన్సెస్ కూడా బాగున్నాయి కాబట్టి రాహుల్ త్రిపాఠిని తీసుకుంటే మీకు పాయింట్స్ కూడా బాగానే వస్తాయి. ఇక తర్వాత గ్లెన్ మాక్స్వెల్ మనం చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ రెండు మ్యాచెస్లో అదరగొట్టాడు అండ్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. కొంచెం గ్లెన్ మాక్స్వెల్కి విరాట్ కోహ్లీ బౌలింగ్ కూడా ఇచ్చి ట్రై చేస్తే వికెట్స్ కూడా పడవచ్చు. సో గ్లెన్ మాక్స్వెల్ని పెట్టుకోవడం మనకి ఫీల్డింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా మూడు విధాలుగా గ్లెన్ మాక్స్వెల్ వల్ల పాయింట్స్ ఎక్కువ వస్తాయి. ఇక తర్వాత ఏబీ డివిలియర్స్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దండి. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో ఎప్పుడొచ్చినా ఏబీ డివిలియర్స్ ఒక 20-30 బాల్స్ ఆడినాడంటే మ్యాచ్ మొత్తం మలుపు తిరుగుతుంది, రన్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి, పాయింట్స్ కూడా మీకు ఎక్కువగా వస్తాయి. ఇక తర్వాత ఆండ్రూ రసెల్ డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేస్తున్నాడు, అద్భుతమైన వికెట్లు తీయగలుగుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో 5 వికెట్స్ చేశాడు అండ్ బ్యాటింగ్ పరంగా కొంచెం సెటిల్గా బ్యాటింగ్ చేయగలిగితే ఇంకా ఎక్కువ పాయింట్స్ వస్తాయి. సో ఆండ్రూ రసెల్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇక తర్వాత దినేష్ కార్తిక్ కూడా కీపింగ్ చేస్తాడు కాబట్టి క్యాచెస్ ఎక్కువగా వస్తాయి. ఇక తర్వాత బ్యాటింగ్ పరంగా కూడా ఒక 10-20 బాల్స్ బ్యాటింగ్ చేసినా ఈజీగా ఒక 150-300 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసే స్టామినా ఇతని దగ్గర ఉంది. సో దినేష్ కార్తిక్ని కూడా తీసుకున్నా మనకు బెనిఫిటే. ఇక తర్వాత ప్యాట్ కిమిన్స్ బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా రెండు విధాలుగా టీంకి చాలా బెస్ట్ అండ్ ఫీల్డింగ్లో కూడా కొంచెం క్యాచెస్ పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్యాట్ కిమిన్స్ లాంటి ప్లేయర్ని మనం సెలెక్ట్ చేసుకుంటే పాయింట్స్ బాగానే వస్తాయి. ఇక తర్వాత హర్షల్ పటేల్ ఫస్ట్ మ్యాచ్లో 5 వికెట్స్ తీశాడు, సెకండ్ మ్యాచ్లో 2 వికెట్స్ తీశాడు అండ్ బ్యాటింగ్ పరంగా కూడా కొంచెం బాగానే బ్యాటింగ్ చేయగలుగుతున్నాడు. సో ఇతను ఒక ఆల్రౌండర్ కింద కూడా మనకు పనికొస్తాడు. సో హర్షల్ పటేల్ లాంటి ప్లేయర్ ఉంటే కీ ఫ్యాక్టర్ ఇతను ప్రతి మ్యాచ్లో ఆర్సీబీకి. సో ఇతన్ని పెట్టుకోవడం మీకు చాలా అడ్వాంటేజ్. ఇక తర్వాత మహమ్మద్ సిరాజ్ ఫస్ట్ ఫేస్ బౌలింగ్ ఓపెనింగ్ చేస్తున్నాడు, లాస్ట్ మ్యాచ్లో 1st ఓవర్ మెయిడింగ్ చేసినాడు. ఇక తర్వాత 4 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ దిగలాడు. సో సిరాజ్ ఉండడం వల్ల పాయింట్స్ ఎక్కువగా వస్తాయి. ఇక తర్వాత షాబాజ్ అహ్మద్ని ఆర్సీబీ టీంలో విరాట్ కోహ్లీ చాలా బాగా ట్రస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే వన్ డౌన్లో షాబాజ్ అహ్మద్ని బ్యాటింగ్కి ఇన్వైట్ చేస్తున్నాడు కాబట్టి షాబాజ్ అహ్మద్ బ్యాటింగ్ పరంగా కూడా పర్ఫార్మెన్స్ చేసే ఛాన్సెస్ వస్తే ఇంకా బెనిఫిట్ అండ్ బౌలింగ్ పరంగా కూడా షాబాజ్ అహ్మద్ చాలా సెటిల్గా బౌలింగ్ చేయగలుగుతున్నాడు. సో మొత్తంగా ఇవాళ నా డ్రీమ్ ఎలెవెన్ టీం వచ్చేసి నితీష్ రాణా, విరాట్ కోహ్లీ, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ మాక్స్వెల్, ఏబీ డెవిలియర్స్, ఆండ్రూ రసెల్, దినేష్ కార్తిక్, ప్యాట్ కిమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, షాబాజ్ అహ్మద్. సో ఈ టీంలో కెప్టెన్ వచ్చేసి నేను విరాట్ కోహ్లీని పెట్టేస్తాను, వైస్ కెప్టెన్ వచ్చేసి రసెల్ని పెడతాను. ఒకవేళ మీరు కెప్టెన్కి ఏమైనా చాయిస్ కావాలంటే విరాట్ కోహ్లీ, నితీష్ రాణా వీళ్ళిద్దరిట్లో ఎవరైనా పెట్టుకోండి. ఇక తర్వాత మీరు ఒకవేళ ఇంకా గెస్ చేసుకోవాలంటే గ్లెన్ మాక్స్వెల్ని కూడా పెట్టుకోవచ్చు. వైస్ కెప్టెన్ని మాత్రం రసెల్ని, ప్యాట్ కిమిన్స్ని లేదా హర్షల్ పటేల్ని, ఈ ముగ్గురిట్లు ఎవరైనా పెట్టుకోండి. సో నేనైతే రసెల్ని పెడతాను వైస్ కెప్టెన్గా విరాట్ కోహ్లీ. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. సో ఐపీఎల్ 2021 అప్డేట్స్ పరంగా మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఏమైనా అడగాలనుకుంటున్నా, మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ మరిన్ని ఇలాంటి ఐపీఎల్ 2021 విన్ ప్రిడిక్షన్, డ్రీమ్ ఇలెవెన్ వీడియోస్ కోసం మా ఆదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి.